కుక్కట్పల్లి నియోజకవర్గం 114 డివిజన్లో నూతనంగా నిర్మించిన గోకుల్ పార్ట్స్ నుండి మియాపూర్ లింక్ రోడ్డును కార్పొరేటర్ మందర్ శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోడ్ల నిర్మాణం పనులు ఒక తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సాయిబాబా చౌదరి, పిడికిలి గోపాల్ చౌదరి, మహిళా నాయకురాలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఎంబడే శాంక్షన్ చేసి 50 కోట్లు ఛార్జ్ చేసి ఒక బ్రహ్మాండ వాతావరణంలో కూడా ఈ రోడ్ చేయడం పొద్దుమూల పత్తి గల్లీ గల్లీలో రోడ్లు వేసాం, డ్రైనేజ్ చేసాం, వాటర్ లైన్ వేసాం, పార్కులు చేసాం, అదే టాయిలెట్స్ ఎక్కడెక్కడితే రోడ్ల మీద కూడా కిలోమీటర్కి 3 టాయిలెట్లు, ఆడపిల్లకి ఇష్టమవుతుంది, మో పిల్లలకు అప్పుడు ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా అవి కూడా పత్తి దగ్గర వేస్తాం. అదేవిధంగా ఇవాళ ఖైతాన్ ఫ్యాక్టరీ దగ్గర కూడా పత్తినగర్లో 5 కోట్ల పని బ్రిడ్జ్ నగరం చేస్తాం. ఏదైతే మొన్న వరద బాధితులు వచ్చినప్పుడు భువనపల్లిలో బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బంది అయ్యి నీళ్ళు చిన్నలకు వచ్చినట్టే దానికి ఇలా 2 కోట్లు పెట్టి అది కూడా ఇలా ఫౌండేషన్ ఇస్తాం. ఏది అడిగితే అది చేస్తుంది మా ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది. అన్ని రకాలు ఉన్నారో వాళ్ళు కూడా 10,000 ఇవ్వడం, నీళ్ళు వచ్చిన 10,000 ఇవ్వం. లాక్డౌన్ వచ్చినప్పుడు ప్రజలు ఆదుకున్నటువంటి ఆలోచనతో అందరూ కూడా మా కార్పొరేటర్లు అందరూ కూడా మా పార్టీ తరఫున బియ్యం కూడా పంపించాం. 120,000 మందికి కుటుంబాలకు బియ్యం ఇచ్చాం. అప్పుడు ఏ పార్టీ కూడా కానీ కనవాలే, ఒక్కడ కనవాలి, ఒక్క పార్టీ కూడా వచ్చి మేము బియ్యం ఇస్తాం ఆపదలో ఉన్నదని తోడలేడు. అదేవిధంగా ఏదైతే నీళ్ళు వచ్చినప్పుడు మునిగిపోయినట్టు బేగంపేట కానీ, అల్లాపురే కానీ, బోయినపల్లె కానీ నీళ్ళు వస్తే ఒక్క లీటర్ వచ్చి పరమర్శించినటువంటి కాదు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుంటే పోటాడుతారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో మేము 100% కొట్టబోతా ఉన్నాం. ఎట్టి ప్రజలు ప్రజల పక్షాన మేమున్నాం కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారు. వాళ్ళకున్న కష్టాలు ఏమున్నా కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా